ఓకేనా? మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న పాలమూరు జిల్లాలో జరిగిన రైతు పండగ వేలాది మంది రైతులు హాజరై సంవత్సర కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తూ వారిచ్చిన ఆశీర్వాదము మా ప్రభుత్వానికి ఒక గొప్ప శక్తిగా, భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ముందుకు నడపడానికి అవసరమైన ఇంధనం మాకు వచ్చినట్టుగా మేము భావించి, ఏ జిల్లా అయితే నిండు మనసుతో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిందో సంవత్సరం తర్వాత కూడా అంతే ఉత్సాహంతో ఈ రైతు పండుగలో పాల్గొన్న రైతాంగాన్ని మొత్తానికి, అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా 568 రైతు వేదికలలో లక్షలాది మంది రైతులు ప్రత్యక్షంగా ఈ రైతు పండుగలో పాల్గొన్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వారి ఆశీర్వాదము, వారి సంపూర్ణ మద్దతుతో ఈ ప్రభుత్వం ఇంకా 9 సంవత్సరాలు ఎన్నో విజయాలను సాధిస్తుందని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. మీడియా మిత్రులు కూడా నిన్నటి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారిని కూడా అభినందిస్తున్నా. ముఖ్యంగా కొన్ని వాస్తవాలను మనం చర్చించుకొని ఈ వాస్తవాల ప్రాతిపదికన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటే రాష్ట్ర రైతాంగానికి, మహిళా లోకానికి, విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి పరిపాలనను అందించడానికి ఈ ప్రభుత్వానికి సాధ్యమవుతుంది. ముఖ్యంగా జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి, ఆనాటి UPA 1, UPA 2 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అటు రాష్ట్రంలో కేంద్రంలో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో 69,000 కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది. సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ చంద్రశేఖరరావు గారి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టే నాటికి 7,00,000 కోట్ల రూపాయల అప్పు, ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పుకు అసలు మిత్తి చెల్లించే పరిస్థితిలో ఇందిరమ్మ రాజ్యము, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. వాస్తవంగా 7,00,000 కోట్ల రూపాయల అప్పుందన్న సంగతి ఆ 10 సంవత్సరాలలో ఏ సందర్భంలో కూడా ఆర్థిక నిపుణులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ, గత ప్రభుత్వంలో బాధ్యత వహించిన చంద్రశేఖరరావు గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, లేదా ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారు కావచ్చు, ప్రజలకు ఏ రోజు వాస్తవాలను తెలుసుకునే అవకాశం కానీ వివరించే ప్రయత్నం కానీ జరగలేదు. మేమందరం వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారము ప్రభుత్వాన్ని శాసనసభలో కానీ వెలుపల కానీ నిలదీసినప్పుడు ప్రతిపక్షాలు అబద్ధాలు చెప్తున్నాయి, ఈ రాష్ట్ర ప్రజల మీద మేము అప్పుల భారాన్ని మోపలేదు, అద్భుతమైన పరిపాలనను మేము అందిస్తూ ఉన్నాం, తెలంగాణను బంగారు తెలంగాణగా మేము మార్చినామని చెప్పి ఆనాటి ప్రభుత్వం సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతిదాడి చేస్తూ పోయింది. సరే, ఏది ఏమైనా డిసెంబర్ 7, 2023 నాడు మేము అధికారం చేపట్టిన రోజుకి, అధికారం చేపట్టినంబడే డిసెంబర్ 9, 2023 నాడు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మేము వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆస్తుల విషయంలో, అప్పుల విషయంలో, విద్యుత్తు విషయంలో, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రధానంగా అధికారంలోకి వచ్చినంబడే వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని, ప్రజలకు వివరించడం ద్వారా వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకొని ప్రభుత్వాన్ని నడపాలన్న ఆలోచనతోని వివరించిన ఆ వివరాల ప్రకారము
7,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపినరు. వారు తెచ్చిన అప్పులకు అసలు మెత్తి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము కడుతున్నాం. ఆ లెక్కన ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందో, క్షీణించిందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన అప్పుల ప్రకారము సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే పరిస్థితి నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయే సమయానికి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే పరిస్థితి వచ్చింది. అయినా అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ అందులో ప్రధానంగా రైతు సంక్షేమం అనేది రైతును రాజును చేయడమే లక్ష్యంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ఇచ్చిన ఉచిత కరెంటు వరకు రైతులే మా ఎజెండా, రైతుల తలరాత రాజ్యంలో మా రాజ్యం చేపట్టే వాళ్ళు మారుస్తారని కాదు, రాజ్యంని చేపట్టే వాళ్ళ తలరాతనే రైతులు మారుస్తారని నమ్మిన మేము రైతులకు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, హరిత విప్లవం కావచ్చు, అదేవిధంగా ఉచిత విద్యుత్తు కావచ్చు, సబ్సిడీలో ఎరువులు కావచ్చు, కనీసం మద్దతు ధర పండించిన పంటకు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఏది చేసినా కూడా ఆహార భద్రత చట్టం కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇవన్నీ కూడా రైతులు రైతు కూలీలను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధత కల్పించి రైతులను ఆదుకునే ప్రయత్నము నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే రాజశేఖర రెడ్డి వరకు ఇది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గొప్ప సమూలమైన మార్పులు. ఈ సమూలమైన మార్పులతో రైతుల జీవితాలలో సంపూర్ణమైన వెలుగులు వచ్చినాయంటే రాలేదు. అకాల వర్షాలు కావచ్చు, కరువులు కావచ్చు, పాలకుల మధ్య మధ్యలో వచ్చిన పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, రైతులు చాలా కష్టాలల్లో కన్నీళ్ళలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నమ్మి మొదటి ప్రాధాన్యత కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే వానాకాలం రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగ్గొడితే, మేము అధికారంలోకి వచ్చిన ఎంబడే చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టిన రైతు బంధును జనవరి నుంచి మొదలుపెట్టి మార్చి లోపలనే 7,625 కోట్ల రూపాయలు మొదటి విడత కాంగ్రెస్ అధికారంలో రాగానే రైతు బంధు పథకాన్ని మేము అమలు చేసినాము. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 2023 వానాకాలంలో రైతులకు రావాల్సిన రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టడం వలన మేము అధికారంలోకి వచ్చినంబడే రైతుల యొక్క కష్టాలు తీరవడం కోసము 7,625 కోట్ల రూపాయల రైతు బంధు గతంలో బకాయి పెట్టిన వాటిని మా ప్రభుత్వం చెల్లించింది మొదటి విడతగా. ఆ తర్వాత రైతు రుణమాఫీ, ఎన్నికల్లో ఇచ్చిన మాట, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన సవాళ్ళు, వీటి నేపథ్యంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారము 2,00,000 రూపాయల రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తామన్న మాట నిలబెట్టుకోవడానికి 25 రోజుల్లోనే దాదాపుగా 17,869 కోట్ల రూపాయలు 3 విడతలుగా 22,67,000 రైతులకు 17,869 కోట్ల రూపాయలు 15 ఆగస్టు నాటికి మేము మాఫీ చేయడం జరిగింది. దానికి సంబంధించి 18/7/2024 11,34,412 రైతులకు 6,034,96,00,000 మొదటి దఫా రైతుల ఖాతాలలో 100,000 రూపాయల వరకు ఉన్న రుణమాఫీని ఆ రోజు చేయడం జరిగింది. ఫేజ్ 2లో 37/2024 నాడు
6,40,823 మంది రైతులకు 6,190 కోట్ల రూపాయలు, 1,50,000 వరకు రుణమాఫీ ఉన్న వాళ్లకు, రుణాలు ఉన్న వాళ్లకు ఖాతాలో 2వ విడత వేయడం జరిగింది. 3వ విడత 15 ఆగస్టు 2024 నాడు 446,832 మంది రైతు కుటుంబాలకు 5,644,25,00,000. 3 విడతలలో 17,869 కోట్ల రూపాయలు, 22,22,067 మంది రైతు కుటుంబాలకు మేము మాఫీ చేయడం జరిగింది, వాళ్ళ ఖాతాలో వెయ్యడం జరిగింది. నిన్న 30/11/2024 నాడు 2,747 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా 4వ విడతగా గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడమో రకరకాల కారణాల చేత 3,13,897 రైతు కుటుంబాలకు 2,747,67,00,000 నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. టోటల్గా 25,35,964 రైతు కుటుంబాలకు 20,616,89,00,000 ఈరోజు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ ఇచ్చిన 2,00,000 రూపాయల రుణమాఫీ గ్యారంటీది. దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఈరోజున్న 29 రాష్ట్రాలు కానీ, గతంలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కేవలం రైతు రుణమాఫీ ఇంత తక్కువ సమయంలో 25,35,964 రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వము చెయ్యలేదు. గతంలో మా ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చెయ్యలేదు. ఈ దేశంలోనే ఇది గొప్ప రికార్డ్. అయినా బీఆర్ఎస్ నాయకులు పదే పదే రైతు రుణమాఫీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను వారు చేసిన వివరాలను ఒకటి పోల్చి చూసుకోవడానికి, పాత్రికే మిత్రులు విశ్లేషించడానికి కొన్ని వివరాలు నేను చెప్పదలుచుకున్నా. 2014లో వాళ్ళు 1,00,000 రూపాయల రుణమాఫీ గురించి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలుగా రుణమాఫీ చేస్తామన్నారు. 4 విడతలలో బ్యాంకుల్లో జరిగే మిత్తీలు, పెరిగే మిత్తీలను కూడా మేమే కడతామన్నారు. ఆ విడత సరిగ్గా అమలు చేయలేదు. 2వసారి మళ్ళీ హామీ ఇచ్చారు 2018 ఎన్నికల్లో. 2018 ఎన్నికల్లో కూడా 1,00,000 రూపాయలు ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆనాడు వాళ్లకు చెయ్యలేదు. చివరికి ఎన్నికలు సమీపించిన సమయంలో ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి హడావిడిగా రుణమాఫీ చేసింది. ఎంత అంటే వాళ్ళు 21,35,557 మంది రైతులకు 11,909,31,00,000 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసిండ్రు. 4.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు రుణమాఫీ చేయడం వల్ల ఈ 1,00,000 రూపాయలు రుణము తెచ్చుకున్న వాళ్లకు ఇందులో వడ్డీ ఎంత పోయిందయ్యా అంటే 8,578,97,00,000. దాదాపుగా వాళ్ళ మొత్తం అప్పులకే పోయింది. అంటే వాళ్ళు తెచ్చిన 4.5 ఏళ్ళు రుణమాఫీ జరగకపోవడం వల్ల అది మొత్తము వడ్డీలకే వెళ్ళింది. దాంతో నికరంగా వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే 3,331 కోటి రూపాయలు మాత్రమే.
సింపుల్గా చెట్టు కింద లెక్కలు చెప్పాలంటే వాళ్ళు ఇచ్చింది 2018 నుంచి 2023 వరకు 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా రైతులకు 11,909 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆ రుణమాఫీలో వడ్డీ 5,08,578 కోట్ల రూపాయలు వడ్డీ కింద పోయింది. కేవలం 3,331 కోట్ల రూపాయలు మాత్రమే అసలు కింద జమ అయింది. 5 సంవత్సరాలలో ఆయన చేసిన రుణమాఫీ 3,331 కోటి రూపాయలు. వారు ఈరోజు సంవత్సరం తిరగకంటే ముందే దాదాపుగా 20,616 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మమ్మల్ని తప్పుబట్టాలని, దోషిగా నిలబెట్టాలని ఏదో ఊబలాట పడుతున్నారు. ఇది రైతులు గమనించరా? రైతులకు అర్థం కాదా? ఎందుకంటే రైతు అప్పు తెచ్చుకున్నది రైతు, మిత్తి చెల్లించింది రైతు, రుణమాఫీ జరగక బాధపడ్డది రైతు. ఈరోజు మేము వేసే సొమ్ము రైతుల ఖాతాల్లో ప్రత్యక్షంగా పడుతుంది. కాబట్టి తద్వారా రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో ఈ విషయాలను పరిగణలోకి మీడియా మిత్రులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీరు రైతు బంధు వానాకాలము బకాయి పెట్టి పారిపోతే మీరు పెట్టిన బకాయిని కూడా వస్తానే 7,625 కోట్ల రూపాయలు మేము చెల్లించినాం వానాకాలం రైతు బంధు. ఇప్పుడు ఇందులో కూడా మీరు చాలామందికి 1,00,000 రూపాయల వరకు ఉన్న రుణాలు మీరు చెల్లించకపోవడం వల్ల, అసలు మిత్తి ఏది చెల్లించకపోవడం వల్ల 20 లక్షల మంది రైతులు దాదాపుగా కొత్తగా తీసుకున్న రుణాలు కాదు, 2018 నుంచి 2023 వరకు మళ్ళీ రెన్యువల్ చేసుకున్నారు ఆ అప్పును వాళ్ళు. ఇవాళ వాటన్నిటినీ మేము చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మేము 12/12/2018 నుంచి 9/12/2023 వరకు ఆ 5 సంవత్సరాలల్లో బ్యాంకులలో తీసుకున్న అన్ని అప్పులను మేము కట్టినాం. చంద్రశేఖరరావు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో రైతులు చేసిన అప్పు 12/12/2018, అంటే రెండవసారి చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి. చంద్రశేఖరరావు గారు దిగిపోయి మేము ప్రమాణ స్వీకారం చేసి మొదటి రోజు అసెంబ్లీ ప్రారంభించే తారీఖు వరకు దాదాపుగా 5 సంవత్సరాల పూర్తి కాలంలో రైతులకు ఉన్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని మేము చేసి రైతుల పట్ల రైతు పక్షపాతిగా మా ప్రభుత్వం ఉన్నదని మేము నిరూపించుకున్నాము. అది రుణమాఫీ విషయం. రైతు బంధు మీరు వానాకాలం బకాయి పెడితే మేము వచ్చినెంబడే ఆ బకాయి ఇచ్చినాం. ఇప్పుడు నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలా కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో, ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారు వేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది. విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం. రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి
ఏ రకంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా. రైతు రుణమాఫీ చేస్తామన్నాం, చేసి చూపించినాం. రైతు బంధు చంద్రశేఖరరావు గారు బకాయి పెట్టి పారిపోతే వాటిని కూడా 7,625 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మేము వేసినాము. ఇప్పుడు కూడా రైతులకు రైతు భరోసా అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికి సంబంధించి శాసనసభలో చర్చలు చేసి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విధి విధానాలను ఖరారు చేసి రైతు భరోసా పథకం కొనసాగుతుంది. మారీచులను మారువేషంలో వచ్చే వాళ్లను అది బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల చూడకండి, నమ్మకండి, వాళ్ళ మాటలు వినకండి. అదేవిధంగా ఈ సీజన్లో మేము వరి వంగడాల విషయంలో 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం. చాలా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఎవరయ్యా అంటే గతంలో ఒరేస్తే ఉరేసుకున్నట్టే కొనుగోలు కేంద్రాలే ఉండవు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినము, ఎవరు పండించుకుంటే వాళ్ళ కర్మ అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా అధికారికంగా వారే మాట్లాడి చెప్పారు. ఒకటి, కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నాం, కేంద్రం కొనడం లేదు కాబట్టి మేము కూడా కొనడం లేదని బాధ్యత కలిగిన ఆనాటి ముఖ్యమంత్రి గారే మాట్లాడినరు. ఆ తర్వాత ఇంకా ఒక అడుగు ముందుకేసి ఉరేసుకుంటే ఉరేసుకున్నట్టే అది మీ కర్మ అని చంద్రశేఖరరావు గారు మాట్లాడినరు. ఉరేసుకుంటే ఉరేసుకుంటు అనే పరిస్థితి నుంచి వరి వేసుకోండి, కనీసం మద్దతు ధరించి కొంటమనే కాకుండా సన్నాలు పండించండి, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈ రోజుకి 31 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరించింది. 500 రూపాయల బోనస్ కొనసాగుతుంది. ఒక్కసారి ఇచ్చి వదిలేయదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం, ఎవరొచ్చినా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించినము. ఈనాడు సన్నాలు పండించిన వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నాం, వానాకాలం ఇచ్చినాం, రేపు వచ్చే సీజన్కు కూడా 500 రూపాయల బోనస్ కొనసాగుతుంది. అయితే రైతులకు నిపుణులు తెలంగాణ సోన, బీపీటీ, హెచ్ఎంటీ ఇట్లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు మాకు చెప్పడం జరిగింది. అందుకే నేను రైతులకు సూచన చేస్తున్నా, తెలంగాణ సోన, బీపీటీ, హెచ్ఎంటీ లాంటి వంగడాలు వేస్తే మీకు పంట అధికంగా వస్తుంది. ఇవి తెలంగాణలో ఎక్కువగా తింటారు. ఎందుకు ఇలాంటివి ఏమంటున్నారు, చాలా రకాలు ఉన్నాయి, 31 రకాలు ఉన్నాయి సన్నాలకు సంబంధించి మేము జీవో ఇచ్చినాం. కానీ తెలంగాణలో ఉండే ప్రజలు అత్యధికంగా తినేది తెలంగాణ సోన, బీపీటీ, లేకపోతే హెచ్ఎంటీ. ఈరోజు రేషన్ షాపులలో సన్నబియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం. మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులు అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము. ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు, కస్తూర్బా స్కూళ్ళు, ఏ ప్రభుత్వ పాఠశాలలలో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరూ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి. అది తెలంగాణ నేల మీద పండిన పంటలతోనే వాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన చేస్తున్నాము. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నాణ్యత కలిగిన సన్న ఒడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి మన పేదల కడుపు నింపడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు పండించే సన్న ఒడ్లు ఎఫ్సిఐకో ఇతర రాష్ట్రాలకో తరలించకుండా తెలంగాణ ప్రజలకే మళ్ళీ బియ్యం రూపంలో పేదలకే పంచాలనుకుంటున్నాం. కాబట్టి మీరు పండించే పంట మళ్ళీ మన వాళ్ళే భోజనం చేస్తారు కాబట్టి దాని పట్ల కూడా తెలంగాణ రైతాంగం సన్నాలు పండించాల్సిందిగా నేను సూచన చేస్తున్నా. కాబట్టి ఈ విషయాలలో ఎలాంటి అపోహలకు తావి ఇవ్వకండి మీడియా మిత్రులారా, మీ వైపు నుంచి కూడా సహకారం అవసరం ఉన్నది.
ఏంటంటే ఈ పథకాలు అమలు చేయడమే కాదు, అమలు చేస్తున్న విధానం కూడా ప్రజలకు చేరాలి. ఆ విధానాన్ని వివరించాల్సిన బాధ్యత రైతు బిడ్డలుగా మీ మీద ఉన్నది. ఇక్కడ ఉన్నవాళ్ళు 99% గ్రామీణ ప్రాంతాలలో రైతుల బిడ్డలే ఈరోజు పాత్రికేయులుగా ఇక్కడ ఉన్నారు. ఇది రైతులకు సంబంధించిన విషయము, రాజకీయాలకు అతీతంగా, రైతులకు దగ్గరగా, పేదలకు ప్రయోజనకరంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని మీరు ప్రజలకు చేరవేయండి. రాజకీయపరమైన భిన్న అభిప్రాయాలు ఏమైనా ఉంటే వేరే సందర్భంలో వాటి మీద చర్చించుకుందాము. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు. పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజాప్రతినిధులైనా పాత్రికేయ మిత్రులైనా ఒక బాధ్యతతో ఒక యజ్ఞంలాగా భావించి ప్రభుత్వం చేపడుతున్న ఈ యొక్క మంచి విధానాన్ని రైతులకు చేరవేయండి. వాళ్ళకు భరోసా విశ్వాసాన్ని కల్పించండి. రైతు భరోసా విషయంలో భరోసా కల్పించండి, బోనస్ విషయంలో వాళ్ళకు భరోసా కల్పించండి. ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఉన్నది. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. చేసి చూపిస్తాం, ఇప్పటి వరకు చేసినాం, భవిష్యత్తులో కొనసాగిస్తాం. అదే మీ అందుకే ఇంతకుముందే మీ బాధ్యత అదే గుర్తు చేసిన మామూలుగా చిన్నపిల్లలు అంటారు చూడు సేమ్ టు యూ అని. అందుకే అడుగుతున్న మిత్రమా, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇప్పుడే కాళ్ళు చేతులు కూడా తీసుకుంటున్నారు. ఎన్నికలు ఎన్నికల సందర్భంగా అయిన గాయాలు. మేము మంచి చేస్తే ఆటోమేటిక్గా మీరు చేరవేస్తారనే నమ్మకము, ఇవన్నీ కొంచెం రకరకాల ఇబ్బందులను తెచ్చిపెట్టినాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి మీరు కూడా ఒక తల ఓ చెయ్యండి. ఎందుకంటే మరీ పేదోళ్ళు అయితే రేషన్ షాప్లో సన్నబియ్యం వస్తాయి మీకు, మీకు పొలాలు ఉన్నోళ్ళు అయితే బోనస్ వస్తుంది, మీరు ఒకవేళ కౌలు రైతులు అయితే 500 రూపాయలు బోనస్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనందరికీ ప్రయోజనం చేకూర్చే పథకాలు కాబట్టి మనందరం కూడా బాధ్యతతో ముందుకెళ్దాం. ఇవాళ ఒకరు చేసిండ్రు ఒకరు చేయలేదని మనం ఒకరి మీద ఒకరం ఆరోపణలు చేసుకునే కంటే మనందరం కలిసి ఈ విషయాలను అన్నిటినీ రైతులకు చేరవేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అది బ్యాంకర్స్ జాబ్ కాదు, అది మీ జాబు నా జాబ్. అది వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కట్టిన వాళ్ళు తీసుకుంటారు తప్ప వాళ్ళు ప్రచారం కోసం ప్రత్యేకంగా వాళ్ళకి సిబ్బంది ఉండరు కదా. అదే అదే దాన్ని తప్పకుండా. లేదు, స్పష్టంగా చెప్పినాం కదా, కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చినాం. మీకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. 12/12/2018 తర్వాత 9/12/2023 కంటే ముందు ఈ 5 సంవత్సరాల కాలంలో ఉన్న రుణాలను మా ప్రభుత్వము 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని మేము స్పష్టంగా ఇలా చెప్పినాము. దాని మీదనే జీవో ఇచ్చినాం. ఇచ్చిన జీవోకు చెప్పిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను అంతకుముందే చెప్పిన వాళ్ళు మారీచులు సుబాహులు అని, వాళ్ళ గురించి మనకి ఎందుకు మిత్రమా? ఇది ఒక పండుగ వాతావరణం. ఇరవై 25 లక్షలు, మళ్ళీ సరిగ్గా నెంబర్ చెప్పాలంటే మళ్ళీసారి చెప్తా, 25,35,964 మందికి చేసినాం. 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100కి 100% రుణమాఫీ చేసినాము. ఏదైనా బ్యాంకు ఒకటి అరా ఎక్కడైనా ఎవరిదైనా ఒకవేళ రాకపోతే, ఇంకేదైనా కారణం చేత ఎక్కడైనా ఏదైనా కారణం చేత ఏదైనా ఒకటి అరా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, అంటే హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది,
నూటికి 100% అని చెప్పడానికంటే హ్యూమన్ ఎర్రర్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, ఇంతవరకు నా దృష్టికి రాలే. ఏదైనా ఉన్నది ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వానికి బేసిజాలు లేవు. మొదట ఇచ్చిన 22,22,067 మంది తర్వాత ఈ 3,13,000 మంది వాళ్ళు సవరించుకొని వివరాలు తీసుకొస్తే ఎంబడే ప్రభుత్వం మళ్ళీ స్పందించి ఇచ్చింది. 15 ఆగస్టు రోజు వరకు బ్యాంకులు ఇచ్చిన సమాచారం మా దగ్గర అంతనే ఉంది, 2,00,000. ఆ తర్వాత వివిధ సందర్భాలలో మీరైనా అధికారులైనా ఇంకొకరైనా లేకపోతే ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తెస్తే ప్రభుత్వం మిగతాయి కూడా నిన్న విడుదల చేసింది. సో మేము ఇచ్చిన మాటకు మేము 100% కట్టుబడి ఉన్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు, లేదు ఇప్పుడు మాఫీ చేసిన దాంట్లో కార్డు లేని వాళ్ళని కూడా తీసుకొనే ఇచ్చినాం. ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన 3,13,000 పైచే 897 మంది ఉన్నారు కదా, కార్డులు లేవనో లేకపోతే ఇతర కారణాల చేత ఏదైతే బ్యాంకర్సో లేకపోతే అధికారులు ఏదైనా వాయిదాలు పెట్టుకుంటూ వచ్చారో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చినాము. ఎలాంటి గందరగోళం లేదు. రేషన్ కార్డుకు కార్డు లేనంత మాత్రాన రుణమాఫీ జరగదు అనేది తప్పు. భూమి ఉండాలి, భూమి మీద అప్పు ఉండాలి, అప్పు ఈ సమయంలో ఉండాలి. ఇందులో ఉన్న వాళ్ళందరికీ జరిగింది. ఇప్పుడు 31,000 కోట్లకు ప్రాథమికంగా బ్యాంకర్సు మాకు అంచనాలు పంపించారు. ఎందుకు పంపించారంటే వాళ్ళు 2014 నుంచి 2018 వరకు చంద్రశేఖరరావు ఎగ్గొట్టిన బకాయిలు కూడా ఉన్నాయి కదా, ఒకటేసారి గవర్నమెంట్ కడితే అన్నీ తీసేసుకోవచ్చు అని కొందరు వివరాలు ఇచ్చారు. నీకు అర్థమైంది కదా, మేము బ్యాంక్ రుణమాఫీ రైతులకు చేస్తున్నాం అని కట్ ఆఫ్ డేట్ వాళ్ళకి తెలియదు కదా. మీ దగ్గర ఎవరెవరు ఖాతాలు ఉన్నాయో ఎన్ని బాకీలు ఉన్నాయో చెప్పండి అనగానే బ్యాంక్ వాళ్ళు ఇవే కాదు లాంగ్ టర్మ్ లోన్స్ కూడా అందులో కలిపి రాసి ఇచ్చారు. అంటే లాంగ్ టర్మ్ లోన్ అంటే వ్యవసాయ భూమి పెట్టి పోల్ట్రీ ఫామ్కు తెచ్చుకొని ఉంటారు, లేకపోతే ఇతర వ్యాపారానికి తెచ్చుకొని ఉంటారు. రకరకాల కారణాల చేత లాంగ్ టర్మ్ లోన్లు తెచ్చుకునే కూడా వాళ్ళ బ్యాంకులు ఉన్న అన్నిటినీ ప్రాథమిక అంచనాలు పంపించారు. తర్వాత మైన్యూట్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ ఫ్రేమ్లో ఉండి మీరు ఇచ్చే ఏవైతే వివరాలు ఉన్నాయో సంతకం పెట్టి ఇవ్వమని చెప్పినాం బ్యాంకర్స్కి. తప్పుడు సమాచారం ఇస్తే మేము చూసుంటారు కదా, తప్పుడు క్లెయిమ్స్ చేసినా తప్పుడు సమాచారం ఇచ్చినా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి ఇచ్చిన జీవోలు పొందుపరచడం జరిగింది. దాంతో పూర్తిగా ప్యూరిఫై చేసి రికార్డులను అన్నిటిని కూడా వాళ్ళు ఒక్కటికి 2 సార్లు పరిశీలించుకొని మాకు వివరాలు ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ నేను అదే కదా. ఇప్పుడు గుజరాత్లో నిషేధం ఉంది అని వాళ్ళు చెప్తారు, మీకు బస్సు పెట్టి తీసుకెళ్తా. గుజరాత్లో ఏమేం బ్రాండ్లు దొరికితే ఒకసారి చూసి వద్దాం పదా. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మననే చెప్పాను, నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నాను. ఆయనకేం అర్హత ఉంది? వారికి ఒక్కటే నా సూచన, 2014, 2019, 2023 మూడు ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు. వాళ్ళ తరఫున ఎవరు వస్తారో, 11 సంవత్సరాల మోడీ గారి హామీలు, 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాము, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే నేను మంత్రులను పంపిస్తా అన్నా. నేనేమంటున్నంటే ఎవరికైనా వాళ్ళ పిల్లలు కాకి పిల్ల కాకి ముద్ద అని చెప్పారు పెద్దోళ్ళు, అవునా? సో కాకి పిల్ల ముద్ద అన్నట్టు వాళ్ళందరూ బీజేపీలు పోయి కలిసినప్పుడు ఆయన మీరు ఎందుకు వణికిరారు, మీరు అనా పైసకు చెల్లరు, నెత్తి మీద రూపాయి పెడితే ఏకానికి కూడా మీరు చెల్లరని మొహం మీద అనలేడు కదా మోడీ. ఏం రాంబాబు, అవన్నీ అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పిన సోదరు ఏం ఆవేశపడకు.
కటాఫ్ డేట్ ఎక్కడ ఆ డేట్లలో ఉన్నోళ్ళు ఎవరు ఏది ఉంటే ఆ డేటు అట్లాగా ఇప్పుడు ఇప్పుడు ఏమున్నాయో టోటల్గా ఇచ్చేసినాం తిరుపతి. ఎవరైనా నీ దగ్గర ఏమైనా వివరాలు ఉంటే తీసుకొని రా. అది మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పటికాడికి, ఈ రోజుకు రుణమాఫీ మీద, భరోసా మీద మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.